నమస్తే, వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. నిత్యావసరాలు చమురు ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది. ఇందులో భాగంగా హుకుంపేటలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన అఖిలపక్ష నేతలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి మాట్లాడుతూ సంక్షేమ పథకాల పూచీగా చూపి ధరలను పెంచుకుని పోతున్నారన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర సరుకులు, వంట గ్యాస్ ధరలు, పప్పు దినుసుల ధరలు తక్షణమే తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మన కాంగ్రెస్ పార్టీ నుండి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సకేష్ శైలాజ్నాథ్ గారి ఆదేశాల మేరకు ఈవేళ ఉప్పంపేట మండలంలోని ఈ పెట్టిన పెట్రోల్ డీజిల్ ధరల మీద, నిత్యావసర సరుకుల మీద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనకు ఇనుము ధరలు కానీ, ఉక్కు ధరలు కానీ, సిమెంట్ ధరలు కానీ, అనేక రకాలైన వస్తువుల మీద ధరలు పెంచేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాల మీద భారం మోపుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అవి వెంటనే తీసేసి ప్రజలందరినీ తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా మన రాష్ట్రంలో చిన్న చిన్న కుటుంబ పోషణ చేసుకునే వాళ్ళు, వాళ్ళు ఉపాధికి వెళ్ళిన 300 వచ్చే రూపాయలు డబ్బుల్ని వాళ్ళు కుటుంబానికి పోషించాలనుకునే నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారి రావడము, వాళ్ళ కుటుంబ పోషణ అనేది సభ్యంగా జరగట్లేదు. ఇసుకల దోపిడీలు చాలా తీవ్రంగా ఉంది. మైనింగ్ మాపిడి అనేది చాలా ఎక్కువగా ఉంది మన గిరిజన ప్రాంతంలో. అలాగే భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇసుక అనేది మన ఒక గిరిజన ప్రాంతంలో ఏ మండలంలో అయితే ఉందో అదే మండలంలో తరలించి ఆ భవన కార్మికుల్ని ఆదుకోవాలని, అలాగే ఇప్పుడున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఏదైతే సంక్షేమ పథకాలు అవలంబించారో అది ప్రతి ఒక్కరికి చేరే విధంగా బాధ్యత మన ముఖ్యమంత్రి వారు తీసుకోవాలని, ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో మన గిరిజనుల చెంత కానీ ప్రజల చెంతకి చేరట్లేదని, వాళ్ళు నానవడి అమ్మఒడి రైతు భరోసా ఆటవాళికి 15,000 రూపాయలు ఇచ్చే డబ్బులు అది ఏదో తగ్గించి మన ఒక పేద కుటుంబాలకి ఆదుకుంటే చాలా బాగుంటుందనేసి ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. మన గిరిజన ప్రాంతంలో చూస్తే మంచినీరు సదుపాయము, రోడ్డు సదుపాయము ఏమీ లేదు. మాకెందుకు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తున్నారు? అది లేకుండా మన గ్రామంలో అభివృద్ధి చేస్తే బాగుంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఈ కోవిడ్ సమయంలో మాకు కోవిడ్ ఇంజెక్షన్లు కూడా సభ్యంగా లభించలేదు, గ్రామ స్థాయిలో చేరలేదు. ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ టీకాలు వేయించాలని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ కూడా చేస్తున్నాం. మన రాష్ట్ర మాజీ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నపించుకున్న తర్వాత 18 సంవత్సరాలు దాటి నుండి ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ ఇంజెక్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే ప్రజలందరికీ ఆదుకోవాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని, రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు, రోజు రోజుకు పెరుగుతున్న గ్యాస్ ధరలు, పప్పు దినుసుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, కొనలేని పరిస్థితి, తినలేని పరిస్థితికి ఏర్పడింది ఈ కరోనా సమయంలో. ఇవన్నీ పెంచడం వాళ్ళకి గిట్టుబాటు ధర కూడా లేకుండా పోయిందని రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. మనకు సంతలు పెట్టుకున్నాం కానీ సంతలో కూడా వ్యాపారం కూడా జరగట్లేదు. మా కుటుంబం ఏ విధంగా పోషిస్తామనేసి ఆందోళన చెందుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పూర్తి బాధ్యత తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నుండి ఇలా డిమాండ్ చేస్తున్నాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.